దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల ఈరోజు మన పాఠం దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల ఈరోజు ప్రపంచంలో ఎన్నో సంఘాలలో దేవదూతలు ఎవరు దేవునికి ఏమవుతారు వాళ్ళు కూడా కుమారులేనా వారిని కూడా దేవుడు మనలాగే చూస్తున్నాడా అసలు వాళ్ళు ఎందుకు పుట్టారు వాళ్ళు ఎందుకు దేవుడు కలిగించాడు వాళ్ళు ఏమవుతారు వాళ్ళ సంగతులు ఇంతవరకు ప్రపంచంలో ఎవరికీ తెలియలేదు ఈ తెలియకపోబట్టి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలు చూసి అపార్థం చేసుకున్నారు మరి గుంటూరు హైదరాబాద్ విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఎంతోమంది బోధకులు దేవదూతలు దేవుని కుమారులే వాళ్ళు కూడా దేవునికి పుట్టిన వాళ్ళే అని రకరకాలైనటువంటి బోధలు చేయటం వలన వాళ్ళెవరో మీరెవరో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రపంచం ఉంది కనుక అలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పటానికే ఈ పాఠం ఏర్పాటు చేయటం జరిగింది ప్రియమైన దేవుని పిల్లరా మరి ఇంతకీ దేవదూతలు ఎవరు డైరెక్ట్గా పాఠంలోకి వెళ్ళిపోదాం మొదటి యోబు గ్రంథం మొదటి అధ్యాయము యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఆరు వచనం ఒకసారి మనం చూద్దాం యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఆరు వచనం దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఆ దినమున చాలండి ఆరు వచనం దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను అని వ్రాయబడి ఉంది దేవదూతలు అన్న దగ్గర ఒక అంకి ఉంటుంది వన్ అని వేసి ఆ క్రిందన ఏమనుంది దైవ కుమారులు దేవదూతలు ఎవరు అని బైబిల్ని అడిగితే ఈ యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనంలో ఉన్నటువంటి క్రిందన చూసినటువంటి పుట్నోటును బట్టి ఏమనుకున్నారంటే దేవదూతలంటే దేవుని కుమారులు అని డిక్లేర్ అయిపోయి బైబిల్లోనే ఇలా ఉంది గనక ఒకటి కలపకూడదు ఒకటి తీసివేయకూడదని బైబిల్లో ఉంది గనక బైబిలే దేవుడు దేవదూతల్ని దేవుని కుమారులుగా పుట్టించాడు అని బైబిల్లో రాయబడింది గనక దేవదూతలు కూడా దేవునికి కుమారులే మనం కూడా దేవునికి కుమారులే అని చాలామంది ఈ వచనాన్ని చూసే దేవదూతలు దేవుని కుమారులు అని డిక్లేర్ చేశారు మరి ఈ పుట్నోట్లో ఉన్నటువంటి దేవదూతలు దేవుని కుమారులు అన్నది ఎంతవరకు నిజం అని మనం ఆలోచిస్తే ఇక్కడ వచనం చూస్తే ఇలా ఉంది మరొక వచనం మనం చూద్దాం హెబ్రీ పత్రికలో మీరు బైబుల్ అనగానేమనే పాఠంలో మీరు నేర్చుకుని ఉంటారు కొంత ఇచ్చట కొంత అచ్చట ఏహో వాక్యం మనకు వచ్చును అన్నాడు కనుక ఒక దగ్గరున్న వచనాన్ని మనం ఆలోచించకూడదు కానీ బైబిల్లో ఉన్నటువంటి అన్ని వచనాల్ని మనం చూస్తేనే అసలు విషయం మనకు తెలుస్తుంది కనుక హెబ్రీ పత్రిక ఒకటో అధ్యాయము 13 చివరి మాట 14 మొదటి మాట ఒకసారి మనం చూద్దామండి నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠము చేయు వరకు నీవు నా కుడిపార్శ్వమును కూర్చుండమని దూతలతో ఎవరి గురిచేనను ఎప్పుడైనాను చెప్పనా ఆ నువ్వు నా కుడిపార్శ్వమును కూర్చోమని దూతలతో ఎప్పుడైనాను నేను చెప్పానా అని అంటున్నాడు అంటే దేవదూతలకు ఎప్పుడు నేను అలా చెప్పలేదు నా కుర్చీ మీద కూర్చోండి నా కుడిపార్శ్వమును కూర్చోండి అని అనలేదు ఎందుకంటే ఎందుకనలేదంటే వీరందరూ రక్షణయను స్వాస్యమును పొందబో వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా
వీరందరూ రక్షణయను స్వాస్యమును పొందబో వారికి పరిచారం చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని అన్నాడంటే వీళ్ళందరూ ఆత్మలు కారా అని అన్నాడు అంటే కుమారులు ఎలా అవుతారు మరి అక్కడ యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో కుమారులను ఉంది ఇక్కడ చూస్తే సేవకులైన ఆత్మలు కారా అని ఉంది ఇంతకు వాళ్ళు సేవకులైన ఆత్మల కుమారుల ఇది తెలియాలి అంటే బైబిల్లో ఉన్నటువంటి అన్ని వచనాలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి కనుక ప్రియమైన దేవుని పిల్లారా ఇంతకీ కుమారుల సేవకుల దేవదూతలు కుమారుల సేవకుల అని మనం తెలియాలి అంటే నలుగురు గుడ్డోలు ఏనుగును చూశారట నలుగురు గుడ్డోలు ఏం చేశారు దూలు వచ్చేస్తుందో ఒకడు ఏనుగుని తడివిని చూసి కడుపును పట్టుకొని గోళ్ళలాగా ఉందన్నాడట కాళ్ళను పట్టుకుంది స్తంభంలాగా ఉందన్నాడట తోకను పట్టుకున్నాడట తాళ్ళలాగా ఉన్నది అన్నాడట చెవిని పట్టుకున్నాడట చాట్లాగా ఉన్నది అన్నాడట ఇంతకీ నలుగురు గుడ్డోళ్ళు చూసింది ఏనుగునే తడివింది ఏనుగునే ఇంతకీ నలుగురు చెప్పింది నిజమా అంటే నలుగురు పచ్చ అబద్ధం చెప్పారు అది గోడ కాదు చాట కాదు తాడు కాదు స్తంభం కాదు ఈరోజు ప్రపంచంలో బోధకులనే గుడ్డోళ్ళు చూసింది కూడా అంతేనండి గుడ్డివారు గుడ్డివారికి త్రోవ చూపితే ఇద్దరు కలిసి ఎక్కడ పడతారట గుంటలో పడతారట కనుక యేసుప్రభు అన్నారు నాయన మీ గుడ్డోలు ఈ గుడ్డోళ్ళు తెలుసు కానీ బోధకులు కూడా గుడ్డోళ్ళు అనే సంగతి యేసుప్రభు వారు చెప్పారండి కనుక ఇంతకీ దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల తెలియాలి అంటే విషయం మనకు తెలియాలి ఒకటి ఒకటి రాశాను మీరు చదివి చెప్పండి రాగింది చదవండి ఏంటండి కనుక మీ అందరు గుడ్డోలే మరొకటి చదువుతాను ఒకటి పిల్లొచ్చి పాలు తాగింది ఒకటి నెంబర్ టూ పిల్లొచ్చి పాలు తాగింది ఇది పిల్ల పిల్ల ఇది పిల్ల పిల్ల పిల్లొచ్చి పాలు తాగిందా పిల్లొచ్చి పాలు తాగిందా ఇది మీకు అర్థమైతే దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల దేవదూతలు ఎవరు వాళ్ళు ఏమవుతారు అని మనం ఆలోచిస్తే బైబిల్లో అన్ని వచనాలు జాగ్రత్తగా మనం ఆలోచించాలి హెబ్రీ యాకోబు యోబు గ్రంథం మొదట అధ్యాయం ఆలోచన చూద్దాం దేవదూతలు అనగానే కిందన పుట్నోట్లో ఏమనుందండి దేవకుమారులు అని ఉంది పుట్నోట్లో ఉన్నటువంటి దైవకుమారులు అది నిజమేనా అది మనం నిజంగా తీసుకోవచ్చా అని ఆలోచిస్తే పుట్నోట్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి అనే సంగతి మీకు తెలియాలి ఫస్ట్ పుట్నోట్లో కూడా తప్పులు ఉన్నాయని మీకు తెలియాలి కొలసీ పత్రిక కొలసీ పత్రిక నా కలద్దా తీయండి బ్యాగ్లు రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చింది చూడండి కొలసీ పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిది మీకు తెలుగు రాదేటి అతి వినయాశక్తుడే వినాయ వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అలాగా అతి వినయాశక్తుడే దేవదూతారాధన ఎందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి
గొప్పగా చేయుచు గొప్పగా చెప్పుకొనుచు చూచిన వాటిని గూర్చి అన్న దగ్గర ఏమనుంది చూడని వాటిని గూర్చి అనుంది ఇంతకు చూచిన వాటినా చూడని వాటినా ఏది కరెక్ట్ పుట్ నోట్ లో ఉన్నది చూచిన వాటిని అనుంది కిందనే ఏమనుంది చూడని వాటిని ఉంది ఇంతకు చూడందా చూచిందా చెప్పండి చూచిన వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొనుచు చూడని వాటిని గుర్చి గొప్పగా చెప్పుచు చెప్పుకొనుచు ఏది కరెక్ట్ చూడని వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొనుచు అంటే పుట్నోట్ లో కూడా ఇచ్చినప్పుడు బైబిల్ని తర్జుమా చేసిన వాడికి బైబిల్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్న పుట్నోట్ లో కూడా తప్పుగా రాసేశారు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని వచనాలు కూడా తప్పుగానే రాసేశారు గలతీ పత్రిక 4వ అధ్యాయం నాలుగో వచనం గలతీ 4వ అధ్యాయం 4వ వచనం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపను ఆయన స్త్రీ యందు పుట్టి అన్నాడు ఇక్కడ దీనికి పుట్నోట్లు లేదు ఇంకే నోట్లు లేవు యేసుక్రీస్తు ఎవరి యందు పుట్టాడటండి స్త్రీ యందు పుట్టాడు అన్నాడు యేసు ప్రభు స్త్రీ యందు పుట్టాడా కన్యక యందు పుట్టాడా ఇప్పుడు చెప్పండి కన్యక స్త్రీ కాదా కాదా చూసారా ఇక్కడ ఎంత చక్క నవ్వుకుంటున్నారు కన్యకన్నా స్త్రీ అన్న ఒకటే కదన్నా సూపర్ కన్నారు కన్యకన్నా స్త్రీ అన్న ఒకటే కదన్నా అంటే మనం బాగా ఆలోచించుకున్నాం అనుకోండి కన్యకన్నా స్త్రీ అన్న ఒకటే కానీ బైబిల్ వివరణ ఇచ్చినప్పుడు మాత్రం కొన్ని కొన్ని టైముల్లో పరిస్థితులను బట్టి మనం ఏ కన్యక స్త్రీ ఆ డిఫరెన్సెస్ చూపించాల ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభువుని కన్నది కన్యకనే అన్న స్త్రీ అన్న ఒక్కటే అని కానీ ఒకవేళ మీరు కమిట్ అయిపోయారు అనుకోండి యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం చూడండి యోబు 25:4 దేవుడు నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అంటే యేసుప్రభు ఇప్పుడు ఎవరికి పుట్టాడు కన్యకు పుట్టాడు మరి యేసుప్రభు స్త్రీకి పుట్టాడు అని ఒకవేళ మీరు అనుకుంటే స్త్రీ అన్న కన్యకైనా ఒకటైనా కానీ మీరు కమిట్ అయిపోతే స్త్రీకి పుట్టిన నరుడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అని బైబిల్లో ఉంది గనక మీ యేసుప్రభు పరిశుద్ధుడు కాడండి మీ యేసుప్రభు పాపేనండి అని ఈ వాక్యం చూపించి మళ్ళా ముస్లింస్ మిమ్మల్ని పడగొట్టేస్తారు ఎందుకు యేసుప్రభు ఎవరికి పుట్టాడు కన్యక పుట్టాడు అంటే కన్యక అంటే స్త్రీ అంటే ఒక్కటే కాదు కన్యక అంటే పురుషుని ఎరుగనిది స్త్రీ అంటే పురుషుని ఎరిగినది అయితే వీళ్ళందరికీ ఏ జాతికి చెందిన వాళ్ళు అది అర్థమైందా మగాడే కానీ పసివాడు మగాడే మోసలోడు మగాడే కానీ ఎవరింతకి ముసలోడా యవ్వనుడా పసిపిల్లడా ఎవరతను అలాగే స్త్రీయే అందరూ స్త్రీలే ఇంతకీ ఈ స్త్రీలలో ఈమె ఎవరు కన్యక ముసలదా అది జాగ్రత్తగా ఆలోచించాలి కదండి కనుక ప్రియమైన దేవుని పిల్లరా బైబిల్లో కొన్ని కొన్ని వచనాలు డైరెక్ట్గా వ్రాయబడి ఉన్నా ఆ వ్రాయబడినటువంటి కొన్ని కొన్ని లేఖనాలను తర్జుమా చేసే వాళ్ళు ఇలాంటి బైబిల్ మీద సరైనటువంటి అవగాహన లేక బైబిల్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోయారు
కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇంతకీ దేవదూతల దేవుని కుమారుల సేవకులైన ఆత్మల అని మనం ఆలోచిస్తే, దేవదూతలు అసలు ఎప్పుడు దేవుడు కలిగించాడు, అవి ఎప్పుడు పుట్టాయి, వాటి పుట్టుక వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి, మనకంటే ముందు పుట్టారా, మన తర్వాత అవి పుట్టాయా, అసలు దేవుడు దేవదూతలు ఎందుకు కలిగించుకున్నాడు, వాటి పుట్టుక యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు ఎప్పుడు కలిగించారు, దేవుడు ఆ దేవదూతలను ఎప్పుడు పుట్టించాడు అని మనం ఆలోచిస్తే, ఈ లోకాలను కలిగించక ముందు తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకున్నటువంటి పేరు నిర్గమకాండం 3:14 ప్రకారంగా నిర్గమకాండం 3:14 అందుకు దేవుడు నేను ఉన్నవాడను అన్నాడు. జాగ్రత్తగా వినండి, డిప్లొమాలో ఉన్నవాడు, డిప్లొమాలో ఉన్నవారు అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏమన్నాడు, నేను ఉన్నవాడను అంటే దేవుడు ఎవరు చెప్పండి, ఉన్నవాడంటే యేసుప్రభువా తండ్రా, ఎవరండి తండ్రి, తండ్రి ఎవరు, ఉన్నవాడు. ఉన్నవాడు అంటే పుట్టుకుందంటారా, ఉన్నవాడు అంటే పుట్టుక ఉందా, అతను పుట్టుకుందా, పుట్టుకుందా అన్నారనుకోండి, అతనికి పుట్టుకుందంటే అతను ఎవరికి పుట్టాడు, మళ్ళా వాళ్ళ ఆలమ్మనని ఎవరు అంటే మళ్ళీ దేవుడమ్మ ఉండాలి అంతే కదండి. ఎందుకంటే దేవుడమ్మ ఉందా, మనకు అసలు దేవుడమ్మే లేదు. ఆ దేవుడమ్మే మొన్న మొన్నటి వరకు దున్ను ఉంటే ఆవిడ జైల్లో పెట్టారు, అర్థమైందా. దేవుడెవరు, ఉన్నవాడు. ఆ ఉన్నవాడు అనేటువంటి దేవుడు ఆయనకు పుట్టుక లేదు. అయితే ఆయన ఎవరింతకీ ఉన్నవాడు, ఎఫ్సి పత్రిక 4:6 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటే దేవుడు ఎవరండి, తండ్రి. దేవుడు ఎవరు, తండ్రి. ఆయన పేరేం పేరు, ఉన్నవాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఎవరు, ఉన్నవాడు. ఉన్నవాడైనటువంటి తండ్రి పుట్టినవాడా ఉన్నవాడా, ఎంతవరకు ఉంటాడు, ఆది అంతము లేనివాడు, అతనికి ఆది లేదట, అతనికి ఇంకేం లేదు, అంతం లేదు, ప్రారంభము ముగింపు లేదంటే అతను ఎవరన్నమాట, ఉన్నవాడు. ఆయన ఎవరు, ఉన్నవాడు. ఉన్నవాడైనటువంటి దేవుడు ఎక్కడ ఉండేవాడు, ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకంలో ఉన్నాడు అంతే. ఆ లోకం పుట్టక ముందు ఎక్కడున్నాడు, ఆ లోకం లేనప్పుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడేటి, ఉన్నాడు అంతే, అంతేనా. ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడు ఎవరండి, ఉన్నవాడు. అలాంటి ఉన్నవాడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఏంటంటే నేను అనేక మంది పిల్లల్ని కనాలి, నాకు అనేక మంది పిల్లలు కావాలి. ఎఫ్సి పత్రిక 4:6 చూడండి. ఎఫ్సి పత్రిక 4:6 ఎట్లనగా, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా
తన కోసం నిర్ణయించుకున్నాడు అంటే ఈ వాక్యంలో మనకు అర్థమైపోయింది ఏంటంటే దేవునికి పిల్లలు కావాలి ఆ పిల్లలు యేసుక్రీస్తు ద్వారా రావాలి అని ఎప్పుడు అనుకున్నాడట జగత్తు పునాది వేయబడక ముందే భూమి పుట్టక మునుపు సూర్యుడు పుట్టక మునుపు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏమనుకున్నాడు పిల్లలు కావాలని కోరుకున్నాడు ఆ పిల్లలు కావాలని కోరుకున్నటువంటి దేవుడు ఉన్నవాడుగా ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిసారిగా ఆయన పుట్టించుకున్నటువంటి వ్యక్తి అంటూ ఉంటే మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తునే పుట్టించుకున్నాడు యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడని బైబిల్ చెప్పింది సామెతలు 8వ అధ్యాయము 23 24 26 27 28 30 అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితినియా ప్రవాహ జలములే లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టాను యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడటండి నేల మంటిని రవ్వంతా పుట్టక మునుపు పుట్టాడటండి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు నేల మంటిని రవ్వంతా పుట్టక మునుపు పుట్టాడట ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడండి యేసు ప్రభు వారు నేల మంటి రవ్వంతా పుట్టక మునుపు ఎక్కడ పుట్టాడు ఎబ్రి పత్రిక 1:5 ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి ఏలయనగా నీవు నా కుమారుడు నేను నేడు నిన్ను కని ఉన్నాను అన్నాడంటే ఎవరు ఎవరిని కన్నారు తండ్రైన దేవుడు యెహోవా యెహోవా ఆయన ఎవరిని కన్నాడు యేసుక్రీస్తును కన్నాడు ఎక్కడ కన్నాడు పరలోకంలో ఆ పరలోకంలో యేసు ప్రభువును కన్నాడు అన్న ఈ వాక్యం ఒకవేళ మీకు అర్థమైతే యేసు ప్రభువును కన్నది యెహోవా దేవుడే అన్నది ఒకవేళ మీరు నమ్మితే యెహోవా దేవుని పేరు ఉన్నవాడు అని ఒకవేళ నమ్మితే ఉన్నవాడైన దేవునికి పుట్టక లేదని మీరు నమ్మితే పుట్టినది యేసు ప్రభువే గనుక ఆయన యెహోవా నుండి వచ్చిన వాడు పుట్టిన వాడు అని ఒకవేళ మీరు నమ్మితే యెహోవాకి యేసు ప్రభుకి మధ్యన ఎవరైనా ఉన్నారా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయడానికి చెప్పాలి యెహోవా ఉన్నవాడు అన్న తండ్రి అయిన దేవునికి యేసు ప్రభుకి మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసే దేవదూతలు ఉన్నాయా ఉన్నాయన్న చేతులు ఎత్తండి అందుకని మీరు 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 ఎత్తితేనే నాకు అర్థమవుతుంది యేసు ప్రభుకి దేవదూతలకు మధ్యలో దేవదూతలు ఉన్నాయి అవి గాన ప్రతిగానాలు చేస్తున్నా గనుక వీళ్ళిద్దరికి మధ్యలోనే ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి గట్టిగా మరొకసారి వెరీ గుడ్ ఉన్నాయో లేదో నన్ను అడిగితే నేను ఎలా చెప్పగలను కనుక బైబిల్ని అడుగుదాం యోహాను సువార్త 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూడండి ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులోకి వెలిగి ఉండెను 14వ వచనం ఆ వాక్యము శరీర దారియే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించారంటే అతను ఎవరు యేసుక్రీస్తు ఇప్పుడు యేసుక్రీస్తు గురించి 3వ వచనంలో ఏమనుందండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఎవరు లేకుండా కలగలేదు గట్టిగా చెప్పండి యేసుక్రీస్తు లేకుండా ఏది కలగలేదా కలగలేదా అంటే యేసుక్రీస్తు కంటే ముందు దేవదూతలు ఉన్నారా లేరా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానాలు అవి చేయలేదా చేయలేదు ఎందుకు చేయలేదు లేవు గనుక చాలా మందికి తెలియదండి బైబిల్లో వ్రాయబడి డైరెక్ట్గా ఉన్నా ఎవరో చెప్పింది వీళ్ళు నమ్ముతుంటారే తప్ప బైబిల్ని ఏ రోజు కూడా
చదవరు పరిశీలించరు. యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుడికి మధ్యలో దేవదూతలు లేరు అని ఎలా చెప్పగలరు మీరు? యోహాను సువార్త మొదటి అధ్యాయం 3వ వచనం గట్టి చెప్పండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కనుక ఏది పుట్టాలన్నా ముందు ఎవరు పుట్టాలి? వెరీ గుడ్. అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎవరు పుట్టాలి? దేవదూతలైనా పుట్టాలి, ఏదైనా పుట్టాలి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు, ఆ ఉన్నవాడైన దేవునికి పుట్టినటువంటి ఆయనే యేసు ప్రభు అయితే, ఆ యేసు ప్రభు తర్వాత పుట్టిన అతనే పరిశుద్ధాత్మ దేవుడు అనే పాఠంలో మీకు వచ్చేసే ఉంటది. ఎవరండి ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆయన ఎప్పుడు? యేసు ప్రభు తర్వాతే. యేసు ప్రభు ఎప్పుడు? యేసు ప్రభు తర్వాత ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. గలతీ పత్రిక 4:6 గలతీ పత్రిక 4:6 మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను. ఆ ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతారు? పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడు? దేవుడికి కుమారుడు. యేసు ప్రభు ఏమవుతాడు? ఉన్నవాడు ఏమవుతాడు వీళ్ళిద్దరికి? తండ్రి. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఆయన ఏమని పిలాలి? తండ్రి. పరిశుద్ధాత్మ ఏమని పిలాలి? తండ్రి. యేసు ప్రభుని పరిశుద్ధాత్మ ఏమని పిలాలి? అన్నయ్య. యేసు ప్రభు పరిశుద్ధాత్మని ఏమని పిలాలి? తమ్ముడు. ఆదాము యేసు ప్రభుని ఏమని పిలాలి? అన్నయ్య. రైట్. మొదట పుట్టింది యేసు ప్రభు అయితే, రెండోసారి పుట్టింది పరిశుద్ధాత్మ దేవుడు అయితే, వీళ్ళిద్దరి కంటే ముందున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు అయితే, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేకుండా ముందుగా ముగ్గురు ఉన్నటువంటి వీళ్ళు యేసు ప్రభు పరిశుద్ధాత్మను దేవుడు కనక ముందే ఇవ్వనుకున్నాడంటే, దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు గాన ప్రతిగాన చేయాలని ఆయన అనుకున్నాడా? అనుకోండి. అలాగెందుకు ఆయన అనుకుంటాడు? వాటితో ఏం పని? యెహోవా దేవుడు ఉన్నవాడు, యేసుక్రీస్తు కొడుకు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరు? కొడుకు. మరి యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ముగ్గురు భోజనం చేయకపోతే చచ్చిపోతారా? చెప్పండి. వాళ్ళకి ఏమేమి లేకపోతే బతకలేరా? చెప్పాలా? బతకలరా? దేవుడు తండ్రి అయిన దేవుడు చచ్చిపోతాడా? ఎందుకు చచ్చిపోడు? మరి యేసు ప్రభు ఎవరు? అందులో నుండి వచ్చిన అతనేనా? అతను ఎందుకు చచ్చిపోతాడు? అతని నుండి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎవరు? ఆయన పుట్టినవాడు. దేవుడు ఉన్నవాడు. జాగ్రత్త వినండి, భాష జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. దేవుడు ఉన్నవాడు తండ్రి, యేసుక్రీస్తు పుట్టినవాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పుట్టినవాడే. పరిశుద్ధాత్మ దేవుడు పుట్టాడా పుట్టలేదా? యెహోవా దేవుని కొడుకు అయ్యాడంటే పుడితే కొడుకు అవుతాడా, పుట్టకపోతే కొడుకు అవుతాడా? జనరల్ నాలెడ్జ్ ఉండాలి. అర్థమందా? ఇతను మా 3వ అబ్బాయి అండి అని అన్నాను అనుకోండి, ఇంకా ముందు ఎంతమంది ఉన్నారు? ఇతను 3 అన్నాడంటే, 3 అంటేనండి వాస్తు ప్రకారంగా ఒకటేనండి అంటారేటి? 3 అంటే ముందు 2 ఉన్నాయని జనరల్గా మీరు ఆలోచించాలి. జీకే అంటే జనరల్ నాలెడ్జ్, ఇంకో జీకే ఉంది గాడ్ నాలెడ్జ్ అని. అర్థమైందా? ఈ 2 మీకు ఉండాలి, ఒకటింటే చాలదు. రైట్. కనుక తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, నాకు అనేక మంది పిల్లలు కావాలి. ఎలా కావాలని దేవుడు అనుకున్నాడని ఎఫ్సి పత్రిక 4వ వచనంలో చదువుకున్నారు. యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటకై
యేసుక్రీస్తు ద్వారా తమ కుమారులుగా స్వీకరించాలి అంటే ముందెవరు పుట్టాలి? యేసుప్రభు పుట్టాలి. అంటే యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిన తర్వాత దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఏమని? యేసుప్రభును చూశాడు. ఏంటి యేసుప్రభు, అతని ముఖం ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి, అతని తాలూకా మొత్తం ఫుల్ బయోడేటా అంతా దేవుడు తెలిసిపోయింది. అంతే కదండి, మనిషి భవిష్యత్తు దేవుడికి తెలుసా తెలీదా? మీ పూర్తి బయోడేటా దేవుడి దగ్గర ఉందా లేదా? యేసుప్రభు ఎలాంటి వాడు, అతని క్యారెక్టర్ ఏంటో అన్నది దేవుడు యేసుప్రభుని పుట్టించిన తర్వాత తెలీదా? తెలుసా? తెలుసు. యేసుప్రభుని చూశాడు, అబ్బా ఏటి ఇంత మంచి కొడుక, ఏటి ఇలాగ ఉంటాడా, పిల్లడంటే ఇలా ఉండాలా, అయితే ఇలాంటి పిల్లలు నాకు కావాలి అని ఆ కొడుకును చూసిన తర్వాత దేవుడు అనుకున్నాడటండి. యేసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు నాకు కావాలని దేవుడు అనుకున్న తర్వాత, అయితే నాకు పిల్లలు కావాలి, ఈ పిల్లలు కావాలి అంటే ఈ పిల్లలందరూ ఉండాలి అంటే ఈ పిల్లలందరికీ సేవలు అందించాలి అంటే నేను సేవకులను కలిగించాలి. ఈ పిల్లలందరూ ఉండాలంటే ఎవరు ఉండాలి? ఈ పిల్లలకి సేవకులు ఉండాలి. ఇప్పుడు మీరు పిల్లలను కన్నారు, మీ పిల్లలు పుట్టిన తర్వాత జనరల్గా ఆలోచించండి, పుట్టగానే ఏమనుకుంటారు? పుట్టగానే ఏమనుకుంటారు? ఈ పుట్టగానేనండి వీడికి ఒక మంచి ఉయ్యాలు కానీ, లేకపోతే వీడికి మంచి స్వెటర్ కానీ, లేకపోతే వీడికి చిన్న బనియన్ కానీ, లేకపోతే ఇంక వీడికి ఏం కావాలి అని ఆలోచిస్తారు. ఉయ్యాలు కొనాలా, లేకపోతే బట్టలు కొనాలా, లేకపోతే పరుపు కొందామా, లేకపోతే వీడిని ఎక్కడ పెడదాము, వీడిని ఎక్కడ ఉంచుదామని పిల్లలు కనక ముందే తల్లి శిశువు గర్భంలో ఉంటుండగా పిల్లడికి ఏం కావాలని ఆలోచించేటటువంటి ఆలోచన కానే తల్లికే ఇంత ఆలోచన ఉంటే తండ్రి అయిన దేవుడు కూడా ఏమనుకున్నాడు? నేను పిల్లల్ని కనబోతున్నాను కనుక ఆ పిల్లలందరూ నిలబడాలి అంటే ఉండాలి, భూమి ఉండాలి. ఆ పిల్లలు గాలి పీల్చుకోవాలంటే ఏముండాలి? భూమి మీద గాలి ఉండాలి. ఆ గాలి వాడు పీల్చుకోవాలంటే ఈడికే ఉండాలి, ముక్కు ఉండాలి. ముక్కు ఉంటే సరిపోద్దా? లోనే ఉండాలి, ఊపిరితిత్తులు ఉండాలి. అయ్య బాబోయ్, అంటే వీడికి ఏం కావాలి? వీడికి ఏం కావాలో అన్నీ నేను చెయ్యాలి అంటే వీడికి సేవలు అందించేటటువంటి సేవకులు ఉండాలి, ఆత్మలు ఉండాలి అని దేవుడు ఏమనుకున్నాడంటే, అయితే నేను ఆత్మలను ఏం చేయాలి, కలిగించాలి అని దేవుడు భూమిని కలిగించక మునుపు, మనల్ని దేవుడు భూమి మీద పుట్టించక మునుపు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిన తర్వాత దేవుడు పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలను కలిగించాడు. ప్రకటన గ్రంథం 5:11 మరియు నేను చూడగా సింహాసనము జీవులు పెద్దలు ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము నేను వింటున్నాను. వారి లెక్క కోట్ల కొలది ఉండెను అని అన్నాడంటే దేవదూతల లెక్క ఎంతదటండి? కోట్లు. పరలోకంలో దేవదూతలు ఎంతమంది ఉన్నారు? కోట్లట. మరి ఎంతమంది ఉన్నారు పరలోకంలో కొడుకులుగా? ఇద్దరే, యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు, కోటాను కోట్లు దేవదూతలు. ఈ కోటాను కోట్ల దేవదూతలు దేవుడు ఎలా పుట్టించాడు అది కూడా బైబిల్లో చూద్దాం. కీర్తనల గ్రంథం 148వ కీర్తన 2:5 ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథం 148:2-5 ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించండి. 5వ వచనం 5వ వచనం యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా ఏమయ్యాట? పుట్టాయట. అంటే దేవదూతలు ఎలా పుట్టే? దేవదూతలు ఎలా పుట్టే? ఆజ్ఞిస్తే పుట్టే. అంటే దేవుని మాట వల్ల ఎవరు పుట్టారు? దేవదూతలు పుట్టే. అర్థమైందా? దేవుని మాట వలన ఎవరు పుట్టారు? అంటే కొడుకు అవుతాడా, కంటే కొడుకు అవుతాడా? కంటే కొడుకు అవుతాడు. కనుక వీళ్ళు అంటే వచ్చారా, కంటే వచ్చారా?
ఎలా వచ్చాయి ఏమంటే వచ్చాయి ఆజ్ఞగా దేవదూతల కావాలి అనగానే మరి పుట్టిసేయండి మొత్తం కోటాన కోట్ల మంది దేవదూతలు కావాలనగానే దేవదూతలు వచ్చారట దేవుడు ఏమంటే కలుగుతాయి ఆజ్ఞగా ఆయన మాటకు ఏం కావాలంటే అది రావాలి కెమెరా కావాలన్నాడు అనుకోండి వెంటనే కెమెరా వచ్చేస్తుంది అంతే అది లేని వాటిని పుట్టించేవాడు ఆయన లేని వాటి నుండి రప్పించేవాడు కనుక తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో యేసు ప్రభుని పరిశుద్ధాత్మని కన్న తర్వాత కోటాను కోట్ల మంది దేవదూతల్ని పరలోకంలో దేవుడు ఏం చేశాడట కలిగించాడట సృష్టించాడట పుట్టించాడటండి ఇలా పుట్టించినటువంటి దేవదూతలైనటువంటి ఆత్మలైనటువంటి వాటిలో కొన్నిటిని హెబ్రీ పత్రిక 1:7 హెబ్రీ పత్రిక తన దూతలను తన దూతలను వాయువులుగాను తన దూతలను వాయువులుగాను చెప్పండి మళ్ళా అంటే దేవదూతలను ఏమన్నాడు అంటే దేవదూతలను పిలిచాడు ఇగో మీరు రండి పరలోకంలో దేవదూతలు రండి రండి మీరేమైపోవాలంటే తన దూతలను వాయువులుగాను మీరు గాలి కింద మారిపోవాలి తన దూతలను వాయువులుగాను ఆ తర్వాత తన సేవకులను అగ్నిజ్వాలలుగాను ఏ మీరు కొన్ని సూర్యుడి కింద మారిపోవాలి కొన్ని నక్షత్రాల కింద మారిపోవాలి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అదండి దేవుడు చేసుకున్నాడట ఇగో మీరు సూర్యుడి కింద మారిపోండి మీరు చంద్రుడి కింద మారిపోండి అంటే ఇంతకీ సూర్యుడు ఎవరు దూత వాయువులు ఎవరు దూత బళ్ళో ఏమని చదువుకున్నారు గాలి బళ్ళో ఏమని చదువుకున్నారు గాలి అని చదువుకున్నారు బళ్ళో సూర్యుడు అని చదువుకున్నారు ఇంతకు సూర్యుడు ఎవరండి మాస్టర్ గారు అని అడిగారు అనుకోండి ఏమంటాడు బాబు సూర్యుడు అంటే అది ఆయన మరి నేను ఎన్ని చెప్పినా నీకు అర్థం అవ్వదు నాకు తెలియదు ఎందుకంటే పుస్తకాలు కూడా సరిగ్గా రాయలేదు ప్రపంచానికి తెలియనివేనండి ఇవి సూర్యుడు ఎవరో తెలీదు చంద్రుడు ఎవరో తెలీదు నక్షత్రాలు ఎవరో తెలీదు భూమి ఎవరో తెలీదు ఇంతకీ వీళ్ళు ఎవరు తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడంటే ఈ అగ్ని జ్వాలలు అంటే ఎవరు అనుకున్నారు దేవదూతలు వాయువులంటే ఎవరు దేవదూతలు ఇప్పుడు దేవదూతలు అనేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి పిల్లలుగా ఉన్నారా సేవకులైన ఆత్మలుగా ఉన్నాయా సేవకుల ఆత్మల పేర్లు చెప్పండి ఒకటి గాలి వాయువు రెండు అగ్ని సేవకులు ఎవరు అగ్ని అలాగే యశ గ్రంథం 1:2 చూడండి ఏవో మాట్లాడుతున్నాడు సైలెన్స్ ఆకాశమా ఆలకించు ఏంటి ఆకాశాన్ని ఎందుకు ఆలకించమంటున్నాడు ఆకాశం ఎవరు దూత భూమి ఎవరు దూత భూమి సేవ చేస్తుందా సేవ చేయరా ఎలాంటి సేవ చేస్తుంది విత్తనాన్ని తీసుకెళ్లి భూమిలో నాటుతారు అప్పుడు మీరు ఏమంటారు అమ్మా మొక్కగా మారాలి అని అనుకుంటారు మీరు అవి ఏం చేస్తుంది ఆ విత్తనాన్ని చంపేసి అందులో ఏమవుతుంది మొక్క కింద బయటకు వస్తుంది అది ఏం చేస్తుంది అనమాట సేవ చేస్తుంది మీకు అంతేనా మొక్కలన్నీ ఎందులో ఉండి వచ్చాయి భూమిలో ఉండి వచ్చాయి గులప్పులన్నీ ఎందులో వచ్చాయి అందులో ఉండి వచ్చాయి పళ్ళన్నీ ఎందులో ఉండి వచ్చాయి కాయలన్నీ ఎందులో ఉండి వచ్చాయి అందులోండే వచ్చి అందులోండి వస్తుంది మీకు ఏం చేస్తుంది సేవ చేస్తుంది భూమి చెవుయొగ్గు ఆకాశమా ఆలకించు అంటే భూమి ఎవరు దేవదూత ఆకాశం ఎవరు దేవదూత గాలి ఎవరు దేవదూత వాయువులు ఎవరు దేవదూత నీరెవరు నీరు నీరు మీరు కాదు నీరెవరు నీరు కూడా ఎవరు దేవదూతారండి దేవ నీరు ఏం చేస్తుంది మనకి ఇంకోటి సేవ చేస్తుందండి ఇందాకుండా సేవ చేస్తున్నావు దగ్గు పాటలు చెప్పి చెప్పి గొంతు పోయిందండి అక్కడ మైకులు లేక
గట్టి గరిచి మా గుండెంతా పోయింది. ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. అంటే ఇప్పుడు చెప్పండి, ఒకటి గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం, అంతేనా? ఇవన్నీ ఎవరు? పంచభూతాలు. ఇవెవరు? దేవదూతలు. దేవదూతలు ఐదా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారట. ఇంతకీ ఈ దేవదూతలు అందరూ దేవునికి కుమారుల సేవకులైన ఆత్మల. దేవదూతలు దేవుని కుమారులు అవుతారేటి? ఎందుకు కుమారు అవరు? వాళ్ళని ఎలా కన్నాడు దేవుడు? ఎలా కలిగించాడు? ఆజ్ఞగా పుట్టే అంటే అవి కలిగాయి కనుక అవన్నీ ఎవరు? సేవకులని. మనల్ని దేవుడు కన్నాడు. ఆదామును దేవుడు ఏమన్నాడు? ఆదాము లే అన్నాడా? ఏమన్నాడు ఆదాముని? నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా తన ఆత్మను తన భాగాన్ని దేవుడు ఏం చేశాడు? విడగొట్టి అందులోను పంపించాడు. కనుక ఆదామును కన్నాడు, అవ్వను కన్నాడు. వాళ్ళిద్దరి నుండి పుట్టినటువంటి మనం అంతా కూడా దేవునికి ఏమవుతాం? పిల్లలం, కుమారులం. దేవునికి ఎవరు మనం అంతా? కుమారులం. మీరు ఆడవాళ్ళని మీరు అనుకుంటున్నారు. మీరు ఎవరు అనుకున్నారు దేవుని దృష్టిలో? ఆ కుమారులు. మరి మేమెవరు? కుమారులే. అవయవాల్లో తేడాలు ఉన్నాయేమో కానీ లోనున్న ఆత్మ ఆడా మగ. పోనీ దేవుడు ఆడా మగ చెప్పండి. తండ్రి అన్నారు కనుక దేవుడు మగండి అనుకుంటున్నారు. ఆత్మ అని కూడా ఆయన చెప్పుకోండి. ఇంతకు ఆత్మ ఆడా మగ. తండ్రి అని అలాంటి పదజాలాలు ఎందుకు ఉపయోగించాడంటే, తండ్రి అన్నాడంటే పిల్లలు ఉంటేనే తండ్రి అవుతాడు కనుక. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మీరు స్త్రీలని మీరు అనుకోకండి, మీరు ఆడవాళ్ళని మీరు అనుకోకండి. ఈ శరీరము ఈ విషయంలోనైతే ఆడామగ తేడా ఉందేమో కానీ మనమంతా టోటల్గా ఆత్మలుగా దేవునికి ఏమవుతాం? పిల్లలం అవుతాం. కనుక దేవుడికి మనమంతా కూడా ఏమవుతాం? ఆ కుమారులు. మరి దేవదూతలు ఎవరు? సేవకులైన ఆత్మలు. ఇప్పుడు పిల్లుంది, ఏమవుతుంది? పిల్లెవరు? దేవదూత. అంతేనా? పిల్లొచ్చి పాలు తాగిందంటే ఎవరు? దేవదూత. అది పిల్లి, మనం పిల్లలం, మర్చిపోకండి. అది ఎవరు? పిల్లి. మనం ఎవరు? పిల్లలం. అది పులి, మనం పిల్లలం. అది ఏనుగు, మనం పిల్లలం. వాళ్ళందరూ ఎవరు? సేవకులు. ఇప్పుడు ప్రకృతిలో ఉన్నవన్నీ ఎవరనుకున్నారు? సేవకులు. కాయగూరలన్నీ ఎవరనుకున్నారు? ఆకుకూరలన్నీ ఎవరనుకున్నారు? మరి జంతువులన్నీ ఎవరనుకున్నారు? పక్షులన్నీ ఎవరనుకున్నారు? సూర్యుడు ఎవరు? చంద్రుడు ఎవరు? నక్షత్రాలు ఎవరు? నీరెవరు? ఇవన్నీ ఎవరు? ఎంతమంది సేవకులు అవసరం మీకు? అండి ఇంతమంది సేవకులు అవసరం అండి? అవసరమా వద్దా? అంతేనా? ఏంటి నాకు ఏమీ అవసరం లేదండి, అన్నోళ్ళు చేతులు ఎత్తండి, మొత్తం ఇప్పేస్తాను నేను. మీకేం కావాలి? అన్నీ కావాలి. ముందు అక్కడ ప్లేట్ పట్టుకొని వెళ్తారు, ముందు ప్లేట్ కావాలి. ఆ ప్లేట్ మీద భోజనం వేసిన తర్వాత కూర కావాలి, కూర వేసిన తర్వాత చారు కావాలి. ఈ చారు కూర ఇవన్నీ మింగాలంటే మధ్య మధ్యలో ఇది కావాలి. కనుక వీళ్ళందరూ ఎవరు? సేవకులు. ఈ సేవకులను అన్నిటినీ దేవుడు ఎందుకు కలిగించుకున్నాడు? దేవుడికి అవసరమని దేవుడు సేవకులను పుట్టించాడా? మీకు అవసరమని దేవుడు సేవకులను పుట్టించుంటాడా? సేవకులే లేనప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడే ఒంటరిగా ఉన్నప్పుడు, సేవకులే అవసరత దేవుడికి లేనప్పుడు, దేవదూత లేకపోతే దేవుడు బతకలేడా? చచ్చిపోతాడా? చచ్చిపోతాడండి. చచ్చిపోడు. ఆయన ఎందుకు చచ్చిపోతాడు? ఆయనకు అవసరం లేదండి. దేవుడికి సేవకులు అవసరం లేదు, యేసు ప్రభుకి సేవకులు అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుడికి సేవకులు అవసరం లేదు. ఈవెన్ ఆదాము భూమి మీద పుట్టిన తర్వాత కూడా ఆదాముకి భోజనం అవసరం లేదండి. చెప్పమంటారా? ఆదాము అవ్వల్ని దేవుడు పుట్టించిన తర్వాత ఆదాము భోజనం చేయకపోతే చచ్చిపోతాడా? చెప్పాలి నాకు. పాపం చేయక ముందు సంగతి అడుగుతున్నాను. చనిపోడా? మరి ఆదాము చనిపోయినప్పుడు తిండి తినకపోయినా చావనప్పుడు ఆదాములకు రోగాలు వస్తాయా?
నీరసం వచ్చేసేటట్టు కళ్ళు లోనకి వెళ్ళిపోవడం, ముక్కు బయటకు వచ్చిడు. అదమలు నీరసం ఉందండి. ఎందుకుంది? రోగం వచ్చిన తర్వాత, పాపం చేసిన తర్వాత మరణం వచ్చింది. మరణం ప్రతి వాణిలోనికి సంప్రాప్తమైంది కనుక, ప్రవేశించింది కనుక ప్రతి వాడికి కళ్ళు తిరగడం, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ వచ్చాయి. ఈ జబ్బులన్నీ రాక ముందు ఆదాము పరిస్థితి ఆలోచిస్తే, ఆదాము ఏమి తినకపోయినా తాకపోయినా ముక్కు మూసుకున్నా చచ్చిపోతాడా? చచ్చిపోడు. నేను చాలా రోజుల క్రితం గురుగారి దగ్గర బైబిల్ నేర్చుకున్నాడు. ఆలోచించారండి, అవ్వగాని పుసుక్కు నీటిలో పడిపోయింది అనుకో, మునిగిపోతుంది. నాకు అసలే సోము ఈత రాదు. నాకు నీళ్ళంటే భయం. నాకు అసలు నువ్వుతో తోసారు. నాకు వచ్చి వచ్చాను, కటింగ్లు ఇచ్చాను, దాన్ని మనం తోస్తారు. అమ్మో అని అనగానే మళ్ళీ ఆలయం నన్ను పట్టుకున్నారు. అలాగా నేను ఆలోచించిన, అదే అవ్వ ఒకరు పుసుక్కుని ఏదో ఇలాగ పైకెక్కుతున్నాడు గట్టు, కిందన జారి కానీ నీటిలో పడిపోతే చచ్చిపోద్ది ఏమో అని అనుకుంటే ఎందుకు చచ్చిపోద్ది? అడుగేతైనా ఆవిడ చచ్చిపోదు. ఎందుకు చావదు? మరణమే వాళ్ళకి లేదు గనక. మరణము లేనప్పుడు మరి ఈ ఆహారం అంతా ఎందుకు కలిగించాడు దేవుడు ఆదామావల కోసం? వాళ్ళు చావనప్పుడు, చావే లేనప్పుడు, ఆహారం అవసరతే లేనప్పుడు ఎందుకు కలిగించుంటాడు ఏదేను తోటలో ప్రతి వృక్ష ఫలాలను? ఆలోచన చెప్పండి. ఆ పిల్లలు తినకపోతే చచ్చిపోతారా? ఎందుకండి కలిగించాడు? సరదాకి. భోజనం చేసిన తర్వాత యాపిల్ పండు తింటారు ఎందుకు? అరటి పండు తింటారు ఎందుకు? కిళ్ళి వేసుకుంటారు ఎందుకు? చెక్క పండ్లను తింటారు ఎందుకు? సరదాకి. సిగరెట్లు ఎందుకు కాలుస్తున్నాడు అనగానే అర్థం ఏంటి? కడుపు నిండిపోద్దా? దానికి ఏంటి? సరదా. అంతేనా? ఆ కళ్ళు ఆ తాటి చెట్టులో కళ్ళు తీస్తున్నారు. ఆ తీస్తున్న వాళ్ళు మన పిల్లలు చాలామంది దాయిస్తున్నట్టు ఆ సంగతి మీకు తెలియదు. కానీ ఎందుకు తోగుతున్నారు? సరదాకి. అంతే కదండి. డబల్ కాట్ మంచం ఎందుకు? సరదాకి. టీవీ ఎందుకు? సరదాకి. ఫ్యాన్ ఎందుకు? సరదాకి. దుప్పటి ఎందుకు? సరదాకి. గాజులు ఎందుకు? ఇప్పుడు చెప్పండి. వాచి ఎందుకు? సరదాకి. చెవులకి ఎందుకు కట్టుకుంటా చెప్పండి. మా ఛానల్కి చెవులు కొట్టేది లేదు ఈరోజు వరకు. అందరూ అంటారు చెవులు కుట్టించండి కుట్టించండి కుట్టించండి. కుట్టిద్దామని కూడా మర్చిపోతున్నాను. అర్థమైందా? అది నన్ను అడిగింది అనుకో, నాన్న చెవులు అన్నదను, అప్పుడు నాకు అర్థమైపోతుంది ఏమని అయితే సరదాకి అని. అర్థమైందా? ఈ గాజులు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు? సరదాకి. ఇవన్నీ ఎందుకు కొనుక్కుంటున్నావు? సరదాకి. మనం మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంట్లో ఏముండాలనుకుంటాం? బాత్రూమ్ ఉండాలి, సబ్బులు ఉండాలి, టవల్స్ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి, మంచి బెడ్ ఉండాలి, ఇంకేముండాలి, బ్రష్ ఉండాలి. ఇవన్నీ ఎందుకు మీరు పెట్టుకున్నారు చెప్పండి? సరదాకి. ఇవన్నీ వాడి ఇవన్నీ అనుభవించాలి. దేవుడు కూడా దేవదూతలను ఎందుకు పుట్టించాడు? మీ గురించి అండి. సరదాకి. ఎవరు సరదా? మీ సరదా. అది దేవుడు దేవదత్తు ఎందుకు పుట్టించాడు? మిమ్మల్ని మిమ్మల్ని సంతోషపరచాలి. యాపిల్ పండు ఎందుకు? సరదాకి. దానిమ్మ పండు ఎందుకు? సరదాకి. బత్తాయి పండు ఎందుకు? సరదాకి. జాంకాయ ఎందుకు? సరదాకి. తినండి 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 తినండి. ఇవన్నీ దేవుడు ఎందుకు పుట్టించాడు? ఇవన్నీ సరదాగా నా పిల్లలు తినాలంటే నా పిల్లలు సుఖాలు అనుభవించాలి, వాళ్ళందరూ సేవలు చెయ్యాలి. నా పిల్లలకి ఎంత మంది అయినా సేవకులు ఉండాలి. ఈ సేవలన్నిటినీ నా పిల్లలు అనుభవిస్తూ హాయిగా బ్రతకాలనేనండి దేవదూతలు దేవుడు కలిగించాడండి. అక్కడ అక్కడ కలిగించిన, ఎక్కడ కలిగించిన, ఎక్కడ కలిగించిన దేవదూతలు ఎందుకు పుట్టాయి? మీ సరదా సంతోషం కోసం. మీ సరదా కోసం దేవుడు దేవదూతలు పంపిస్తే, వాటిని పుట్టిస్తే దేవదూతలు ఏమవుతారు? మనకి సేవ చేయాలి అంటే ప్రకృతి అంతా ఎవరు? సేవకులే. మరి ఈ శరీరం ఎవరు చెప్పండి? ఈ శరీరం ఎవరు? ఈ శరీరం ఎవరండి? దేవదూతలు. అంతేనా? ఈ శరీరంలో నీరుందా? వేడుందా? ఖాళీ ప్లేస్లు ఉన్నాయా? ఇంకేం మట్టి ఉందా?
పదార్థం ఉందా అంటే నేల నింగి నీరు నిప్పు గాలి ఎందులో ఉంది అంటే శరీరం ఎవరు దేవదూతలు వీళ్ళు ఎవరు దేవదూతలు దేవదూతల్ని ఇప్పుడు ఏం చేయాలి మనం దేవదూతలు ఎవరు ఏమవుతారు సేవకులు సేవకుల్ని ఏం చేయాలి సేవ చేయించుకోవాలి ఇంట్లో పని మనిషి వచ్చింది అనుకోండి ఏమనాలి దండం పెట్టి అమ్మ నమస్కారం తల్లిదా పరుపు పడుకో తండ్రి అని అంటావా ఏమంటారు సేవకులు సేవలు కొని ఏం చేయాలి ఇగో మొత్తం అంతా పని చేసుకుని వెళ్ళిపో అగో ఆ ఫ్రిడ్జ్లో నిన్న వదిలిసిన పాసిపోయిన వేవు ఉన్నాయి అవి మాత్రం తీసుకెళ్ళిపో అని అంటారు అంటే దేవదూతలైనట్టు ఒక సేవకురాలికి ఏం చేస్తారు మీరు సేవకుల్ని ఎలా చూస్తారు పందానికి బిర్యానీ ఇట్టేస్తారా మిగిలిపోతే ఇస్తారు మిగిలిపోయిన కూర మిగిలిపోయిన అన్నాలు ఎలాగైతే సేవకులకు ఇస్తారు అన్నది మీకు అర్థమైపోయిందో మీ పని మనిషి ఎడల మీరు ఎలాగైతే ప్రవర్తిస్తున్నారు ఈ శరీరం కూడా ఎవరు ఇది పని మనిషే కనుక దీనికి ఏం చేయాలి ఈ సెమినార్ 10 రోజులు దీనికి ఎండగట్టేయాలి అంతే కదండి ఇది ఎవరు సేవకులు సేవకులు కనుక ఇది సేవకులు అనే సంగతి నీకు అర్థమైపోయింది అనుకో దీన్ని ఎవరి కొరకు వాడాలి దేవునికి సేవ చేయించేటట్లుగా దీన్ని మనం ఏం చేయాలి వాడాలి సేవకులను ఎలా వాడాలో యేసు ప్రభువు వారు చెప్పారు ఒకసారి చూడండి వాక్యం లూకా సువార్త 17వ అధ్యాయం 7 నుండి 10 చూడండి పనివాడిని ఎలా చూస్తారో చెప్తున్నాను దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉన్నాడు అనుకోండి పనివాడు ఉన్నాడు అనుకోండి ఆ సేవకుడిని మీరు ఎలా చూస్తారంటే వాడు అప్పుడే పొలం నుండి వచ్చాడట నువ్వు ఇప్పుడే వెళ్ళిపోయి అర్జున్ గారు భోజనం చేయరాని అంటావేటి అలా చెప్తావా అలా చెప్పడట అంతేకాక నేను భోజనం చేయటకు ఏమైనా నువ్వు ముందు అర్జున సిద్ధపరచు నువ్వు నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చెయ్యు ఆడి తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును కదా అని అంటే అర్థం ఏంటనమాట పనివాడు పని చేసి వచ్చిన తర్వాత ఫోన్లే అలిసిపోయి వచ్చాడు పంపించేయాలని మీరు అనుకుంటారా ఇగో ఒక నిమిషం ఉండమ్మా నాకు అర్జున్కి ఆకలేస్తుంది కొంచెం భోజనం పెట్టి కొంచెం భోజనం వండి అమ్మా ఆ వండిసావు కొంచెం పెట్టి అమ్మా ఆ పెట్టిసావా ఆ పెట్టి తినేస్తాను తినేసిన తర్వాత కొంచెం అండ్లతో ఇంటికి వెళ్ళిపోమ్మా ఎలా వాడతారు పనివాడిని పని చేసిన పని మనిషిని ఎలా వాడుతారో అన్నది మీకు అర్థమైపోయినప్పుడు ఈ శరీరం కూడా ఎవరనుకున్నారు పెద్ద పని మనిషి అంతేనా నీళ్ళు అందుకో అని దీన్ని చెప్పాలి ఎత్తుకుంటుంది అంతే ఏం చేయాలా దీన్ని పని మనిషి కింద వాడాలా దీనికి మీరు లోబడిపోకూడదు అర్థమైందా దీనికి మీరు లోబడిపోకూడదు అందుకే రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చూడండి రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము దానికి ఎందుకు రుణపడి ఉన్నారు మీరు శరీరమునకు రుణస్థులు కారు దానికి మీరు సేవలు చేయడం కాదు దాన్ని దేవునికి సేవ చేసేటట్లుగా దాన్ని ఏం చేయాలి ఉపయోగించాలి కనుక మీరు నిజంగా చాలా మంచోళ్ళు అండి 5 రోజులు బట్టి మీకు మామూలు చలి లేదండి రాత్రులు ఎలాగుందండి బయటకు వస్తే చలి పైన చూస్తే ఏసీ అన్ని కన్నాలే ఏసీ అంటే అన్ని కన్నాలని అన్ని కన్నాలే పైన మంచు దిగిపోతుంది చలికిపోతున్నారు కానీ పని మనిషిని ఏం చేయాలి చలి దానికే కాదని మీరు అనుకోవాలి యేసుప్రభు చెరు మేకులు కొడుతున్నారట యేసుప్రభు ఏమనుకున్నాడు అమ్మో నొప్పి అమ్మో బాధ అని అనడం లేదు గట్టిగా ఇంకో మేకు కూడాను ఎందుకు సేవకులు కదా కాలుక వేసుకోండి రండి వేసుకోండి మనలకి పెట్టుకోండి ఏటండి యేసుప్రభు ఏం అండేటి మనమైతే సిలువు మీద పారిపోతాం కానీ ఆయన పారిపోవడం లేదు
వేసుకోండి, దేవదత్తుల కథ వేసుకోండి, ఆ ఈ చేయక ఇది కూడా వేసుకోండి, కాలుకి వేసుకోండి వేసుకోండి. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు, వీరేమి చేయుచున్నారు, దేవదత్తులకు మీకు లేచేస్తారు దవల్లారా, నాకు కాదు కదా. యేసు ప్రభు ఆ రోజు కొట్టిన డైలాగ్ అర్థం మీకు ఈ రోజు అర్థమై ఉంటది, మీ లైట్లు ఎలిగే. వీరేమి చేయుచున్నారు, వీరెదురు నీకు క్షమించండి అంటే అర్థం ఏంటి, మీకు తెలీదర్రా అవి దూతలు, నా మీద ఉమ్మేసేస్తున్నారు అనుకున్నారు, నా మీద ఎందుకు వేస్తారు మీరు, నాకేదో మేకలేస్తున్నారు, నన్ను ఏదో చంపేస్తున్నారు మీరు అనుకుంటున్నారు అంతే కదండి. బొమ్మకి ఎవడైనా మేకేస్తుంటే మీరు ఏమనుకుంటారు, అయ్యో ఎంత నొప్పి అనుకుంటారా, ఎవరు పిచ్చి వేదవా బొమ్మకు మేకేట్రా, అంతేనా. ఈ నాలెడ్జ్ మీకు ఒకవేళ ఉంటే, యేసు ప్రభుకి ఎలాంటి నాలెడ్జ్ ఉందంటే, ఈ శరీరం పని మనిషి కనుక దీనికి మొదట సేవకులు సేవక దిగ్గానే 40 రోజులు ఉపవాసం అటండి, ఎండిపోయింది దీనికి అంతేనా. 40 దినాలు ఎందుకు ఉపవాసం చేశాడు ఎందుకు చెప్పండి, ఎందుకు 40 దినాలు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడో చెప్పండి. ఎంతవరకు ప్రపంచంలో ఎవరికి తెలియదండి అది, ఎందుకు చేశాడు, ఎందుకు ఉండాలి ఉపవాసం. అపవాది చేత శోధింపబడుటకు ఆయన అరణ్యమునకు కొనుపోబడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉంటే తిండి లేనప్పుడు ఎవరైనా టెంప్ట్ అయిపోతాడేమో అని అనుకుంటే, తిండి ఉంటేటి తిండి లేకపోతే ఏటి, అది ఎవరో తెలిసిపోతే నీకు నీ లైట్లు వెలిగిపోతే నువ్వేమనుకోవండి. అప్పుడప్పుడు మా సంఘంలోని అమ్మ కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇంకా అర్థం ఇంకా లాభం లేదు, మీరు మీ పుస్తుల తాళ్ళు ఇచ్చేయాలి, మీ బంగారం ఇచ్చేయాలి, మీ చేతులు గాజులు ఇచ్చేయాలి, మీ చెవులు ఇచ్చేయాలి అనగానే మా సంఘస్ ఏమనుకుంటారా, తీసుకుంటారా, అది తీసుకోండి అని అంటారు. ఎందుకు, దేవదూతమే కదా, నిజమండి. అది దేవదూత అనే సంగతి అర్థమైపోతే సేవకుల్ని సేవకులుగా చూడాలి. ఇక్కడున్న పంచభూతాలైనటువంటి 5 దేవదూతలతో కూడిన ఈ శరీరాన్ని దేవుని కోసం ఉపయోగించని నీవు, పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతల్ని ఎలా కంట్రోల్ చేస్తావు నువ్వు. కనుక పౌలు గారు ఏం చేశారట, భూమి మీద ఉన్నప్పుడే శరీరాన్ని కొరింది పత్రిక 1 కొరింథీయులు 9:27 వెళ్ళిపోదురు కానీ దేవదూతలు కంట్రోల్ చేయండి. అక్కడ భోజనం టైం అయిపోయింది అని అంటుంది కదా మీకు, నాకు తెలుసు, చెప్పండి. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, అమ్మా 1 కొరింథీయులు 9:27 తల్లి, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుని అయిపోదునేమని నా శరీరాన్ని, మళ్ళా చెప్పండి, నా శరీరానికి నలుగు పెట్టి అని అన్నాడు యేసు ప్రభు. మనమేం చేస్తున్నాం, నలుగు పెడుతున్నాం, నలుగు పెట్టకూడదు, నలగొట్టాలా. ఈ ఐదు రోజులు శరీరాన్ని మామూలు నలుగు పెట్టలేదండి, మీరు నల్లగొట్టేశారు. ఇది అంటుంది ఎప్పుడు 18వ తేదీ, ఎప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోతారు, ఎప్పుడు ఆ పరుపు మీద పడుకుంటావు, ఎప్పుడు రిమోట్తో టీవీ నొక్కుతావు, ఎలాగుంది చెప్పండి. ఇబ్బంది పడుతుందా లేదా, మీ శరీరమే కాదండి నాది కూడా ఇబ్బంది పడుతుంది, అందరు తినండి. కానీ దీని విషయం మీకు అర్థం అవ్వాలి, ఇది ఎవరు, దేవదూతలు. ఇవన్నీ కూడా దేవదూతలు సేవకులైనా ఆత్మలు. ఈ సేవకులతో సేవ చేయించే సేవకుడు కావాలండి దేవుడికి. దేవుడికి ఎవరు కావాలి, ఇగో నీకు ఇచ్చిన ఈ శరీరం చూసావు, ఈ శరీరం అంతా సేవకులు అని మీకు ఒకవేళ అర్థమైపోతే, నాయన ఇగో నీకు 5 దేవదూతలు ఇచ్చాను వీళ్ళతో నా సేవ చేయించండి అని దేవుడు అంటే, ఎంతమంది సేవ చేస్తున్నారు, ఎంతమంది ఈ సేవకులైనటువంటి ఆత్మల ఈ శరీరాన్ని దేవుని సేవకు ఉపయోగిస్తున్నారు చెప్పండి. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ సేవకులైనటువంటి దేవదూతలైనటువంటి ఈ శరీరాన్ని దేవుని కోసం మీరు ఉపయోగిస్తే అప్పుడు మీరు ఏమి పొందుతారు, పరలోకంలో పొందుతారు. ఆ పరలోకంలో ఎన్ని రెట్లు పొందుతారు, మార్కు సువార్త 10:35 చూడండి, మార్కు సువార్త 10:28
పేత్రిదిగో ఇక నువ్వన్నీ దేవదూతలు అని చెప్పావు కనుక ఇంకా మాకు అర్థమైపోయింది అని మేము సమస్తము విడిచిపెట్టి వచ్చేసాము. అయితే నిన్ను మేము వెంబడించాము, అయితే మేము ఇలా ఇలా చెప్తున్నావా? అందుకు యేసుప్రభు వారు అన్నారు, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెలునైనా తల్లిదండ్రులైనా పిల్లలనైనా భూములనైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు పరలోకంలో ఎన్ని ఎన్నింతలు అటండి చెప్పండి గట్టిగా, పరలోకంలో ఎన్నింతలు నూరంతలు ఏముంటాయి మీకు ఇళ్ళట, పరలోకంలో నూరెంతలు ఏముంటాయి ఇల్లు. నెక్స్ట్ అన్నదమ్ములు, తర్వాత అక్కచెల్లెలు, తల్లులు, పిల్లలు. అంటే పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎన్ని రెట్లు పొందుతారు? ఎక్కడ నువ్వు ఒక్కదాన్ని పోగొట్టుకుంటే పరలోకంలో నూరంతులట. అంటే ఇక్కడ ఒక లడ్డు దేవునికి ఇచ్చావు పరలోకంలో ఎన్ని లడ్డులు? నూరు లడ్డూలు. ఇక్కడ నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మానేసావు పరలోకంలో ఎంతమంది? ఇప్పుడు నీకు అర్థమవుతుంది, పరలోకంలో 100 మంది అన్నమదమ్ములు ఏటండి, పరలోకంలో 100 మంది అక్క చెల్లెలు ఏటండి, పరలోకంలో భూములు ఏటండి. అంటే ఇక్కడ అనుభవిస్తున్న సుఖాలు నీకు పరలోకంలో ఎన్ని రెట్లు ఉంటాయి? ఎంత బిర్యానీ తిన్నారనుకోండి ఇక్కడ, పరలోకంలో మీకు ఎంత తిన్నట్టు ఉంటుంది? 100 బిర్యానీ ప్యాకెట్లు తిన్నట్టు ఉంటుంది. నిజమండి, ఇక్కడ ఉన్నవన్నీ 1%, పరలోకంలో ఉన్నవి 100%. ఇక్కడ ఉన్నది నీకు అర్థం అవ్వాలంటే, చిన్నప్పుడు పుట్టగానే ఇది కారు కానీ ట్రైన్ కానీ బస్సు కానీ లారీ కానీ ఇస్తారు, అదేటది బొమ్మ, అది చిన్న కారు. కానీ తర్వాత ఇంకొక కారు ఉంది, ఏ కారు? పెద్ద కారు ఉంది. అలాగే ఈ లోకంలో ఉన్నవన్నీ చిన్న కారులే, పరలోకంలో ఏముంది? పెద్ద కారు ఉంది. అక్కడ కారు ఎక్కి తిరగవలసిన అవసరం లేదు, నువ్వు ఆత్మవి, ఓం ఫట్ అంటే వెళ్ళిపోతుంటావు. సూర్యుని దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతావు, అంతే. చంద్రుని దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళిపోతావు, అక్కేపాలెం వెళ్ళిపోవాలి, విశాఖపట్నం వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోతావు, అంతే. నీకెందుకు కారు, నీకెందుకు విమానం చెప్పు, బాగా ఆలోచించండి. భూమి మీద నువ్వు వెళ్ళలేకపోతున్నావు కనుక కారు ఎక్కాలేమో, కానీ ఆత్మ అయిన తర్వాత చావే లేనప్పుడు, ఆత్మకు నీరసమే లేనప్పుడు, ఆత్మకు నడవలసిన అవసరతే లేనప్పుడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి ఆత్మగా మారిపోయే నీవు అక్కడ అనుభవించటానికి దేవుడు ఎలాంటి సేవకులు పెట్టాడట? నూరంతలటండి. ఇక్కడ మీరు అనుభవిస్తున్న ప్రతి సుఖం పరలోకంలో ఎన్ని రెట్లు ఉంటుంది? అన్నదమ్ములు ప్రేమ ఎన్ని రెట్లు ఉంటుందట అక్కడ? ఒక అన్నయ్య చూపించిన ప్రేమే మనకు అంత బాగుంటే 100 మంది అన్నీలు చూపించినంత ప్రేమ ఉంటుందటండి. 100 మంది తల్లులు చూపించిన ప్రేమ ఉంటుందట, 100 మంది భార్యలు చూపించినంత ప్రేమ ఉంటుందట. అంటే పరలోకంలో 100 ఎంతలు మీరు అనుభవించాలి అనుకుంటే ఈ భూమి మీద హింసలు అనుభవించాలి, ఈ భూమి మీద కష్టాలు అనుభవించాలి, ఈ భూమి మీద బాధలు అనుభవించాలి. ఇవి సేవకులు, మీరు కుమారులు అన్న సంగతి మీకు అర్థమైపోతే, పని మనిషిని పని కోసం ఉపయోగించాలన్నదే నీకు ఒకవేళ తెలిసిపోతే, నువ్వు కుమారుడవు, నువ్వు ఆత్మవు, ఆత్మవైన నీకు ఈ శరీరాన్ని 60 సంవత్సరాలు మాత్రమే దేవుని కోసం పని చేయించడానికి దేవుడు ఈ శరీరాన్ని నీకు ఇచ్చాడు కనుక. ఆదామైతే 900 సంవత్సరాలు, మెతుశలైతే 969 సంవత్సరాలు, నోవహ అయితే ఎక్కువ కాలం బ్రతికాడు. మీకెన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు ఇక్కడ? 60, 900 సంవత్సరాలు బ్రతికారంటే 900 సంవత్సరాల పని చెయ్యాలి. 60 సంవత్సరాలే మనం బతుకుతున్నామంటే ఎన్ని సంవత్సరాలు పని చేయాలి? అంటే ఇప్పుడు పనికాలం దేవుడు మనకేం చేశాడు? ఆయుష్ తగ్గించాడా, పని తగ్గించాడా? చెప్పండి. ఇప్పుడు ఆయుష్ కాదు, పని తగ్గిపోయింది. ఆదాము 900 సంవత్సరాలు పని చేయాలి మనం, అంటే మన పని తగ్గిందా? చాలా చిన్న పని అండి, తక్కువ పని చేయించడానికి నొప్ప ఏండి. కొద్ది కాలం దేవుడు పని చేయడానికి నీకేం, నీకేం బుర్ర తిరుగుతుంది ఏంటి?
కనుక ఈ దేవదూతలైనటువంటి ఆత్మలన్నిటినీ కూడా ఏం చేయాలి మీరు సేవకులను శుభ్రంగా శితకొట్టండి దాన్ని నలగొట్టండి దేవుని కోసం ఉపయోగించండి ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి కళ్ళు మూసుకోండి